అనకాపల్లిలో సీఎం రమేష్కు వైసీపీ ప్రత్యర్థి మార్పు. సీఎం జగన్ ఉత్తరాంధ్రపైన ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. ప్రస్తుతం విశాఖలో ఉన్న జగన్ అనకాపల్లి విశాఖ పార్లమెంట్ పరిధిలో పార్టీ ముఖ్యులతో సమీక్ష చేస్తున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో 2 ఎంపీ 15 అసెంబ్లీ స్థానాలలో గెలుపు దిశగా వ్యూహరచన చేస్తున్నారు. అందులో భాగంగా అనకాపల్లి ఎంపీ సీటుపైన కొత్త ప్లాన్ అమలు దిశగా అడుగులు వేస్తున్నారు. కూటమి నుంచి సీఎం రమేష్ పోటీలో ఉన్నారు. వైసీపీ నుంచి ముత్యాల నాయుడు స్థానంలో కొత్త అభ్యర్థి ప్రకటనపైన కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. అనకాపల్లి స్థానంలో గెలుపును ఈసారి జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కడప జిల్లాకు చెందిన సీఎం రమేష్ అనకాపల్లిలో పోటీ చేస్తుండటంతో లోకల్ నాన్ లోకల్ నినాదం వైసీపీ తెర మీదకు తీసుకొచ్చింది. డిప్యూటీ సీఎంగా ఉన్న ముత్యాల నాయుడును ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దింపి ఆయన కుమార్తెకు మాడుగుల సీటు కేటాయించింది. అయితే తాజాగా ఎంపీ అభ్యర్థి మార్పుపైన పార్టీలో చర్చ జరుగుతోంది. అనకాపల్లిలో దాదాపు 14 లక్షల మంది జనాభా ఉన్నారు. ప్రధానంగా కాపు, వెలమ, గవర సామాజిక వర్గాల ప్రజలే 75% పైగా ఉంటారు. దీంతో ఇక్కడ ప్రధాన పార్టీలన్నీ ఇప్పుడు ఈ 3 సామాజిక వర్గాలకు చెందిన నాయకులకే ఎంపీ టికెట్లు ఇవ్వడం ఆనవాయితీగా మారుతోంది. అయితే టీడీపీలో సుదీర్ఘకాలం పనిచేసి అనకాపల్లి సీటుపైన ఆశలు పెట్టుకున్న ఆడారి కిషోర్ కుమార్ తాజాగా సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. సమైక్యాంధ్ర ఉద్యమం సమయంలోనూ కిషోర్ కుమార్ కీలకంగా వ్యవహరించారు. ఏపీ ప్రయోజనాల విషయంలో తమ వాదన వినిపించారు. టీడీపీ కోసం శ్రమించినా తనకు గుర్తింపు ఇవ్వకపోవడంతో కిషోర్ కుమార్ మనస్తాపానికి గురయ్యారు. వైసీపీలో చేరే సమయంలోనే ముఖ్యమంత్రి జగన్ నుంచి కిషోర్కు స్పష్టమైన హామీ ఉందని పార్టీ నేతల్లో చర్చ జరుగుతోంది. చంద్రబాబు అరెస్టు సమయంలో విశాఖ విమానాశ్రయం రన్వే పైన కిషోర్ ఆందోళన చేయడంతో కేంద్ర సాయుధ బలగాలు కేసు నమోదు చేశారు. అనకాపల్లిలో పనిచేసుకోవాలని, సీటు ఇస్తామని హామీ ఇచ్చినా చివరకు సీటు దక్కలేదు. దీంతో మద్దతుదారుల సూచన మేరకు వైసీపీలో చేరారు. అనకాపల్లిలో సిట్టింగ్ ఎంపీ సత్యవతిని కాదని ముత్యాల నాయుడుకు సీటిచ్చారు. సీఎం రమేష్కు ధీటుగా, దూకుడుగా వ్యవహరించే కిషోర్ కుమార్ పేరును పార్టీ పరిశీలిస్తున్నట్లు ఉమ్మడి విశాఖ నేతల్లో చర్చ జరుగుతోంది. సామాజిక సమీకరణాలతో పాటుగా స్థానికుడు సత్సంబంధాలు ఉండడంతో కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు. అనకాపల్లితో పాటుగా పరిధిలోని అసెంబ్లీ స్థానాలలో సామాజిక సమీకరణాలు, ప్రస్తుత పార్టీ బలాబలాలపైన జగన్ సమీక్షిస్తున్నారు. ఈ క్రమంలో అనకాపల్లి ఎంపీ అభ్యర్థి మార్పుపైన జగన్ నిర్ణయం తీసుకునే ఛాన్స్ కనిపిస్తోంది. కొత్త అభ్యర్థిగా ఆడారి కిషోర్ కుమార్ పేరు ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు.